మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇది ఒక రకమైన కవితా శాఖ. ఇది తర్వాత పద్యంలో చెబుతారు ఈ శాఖ ఏమిటో. చాలామందికి తెలియదు, అది మరో రకంగా అపార్థం చేసుకుంటున్నారు. గొప్ప సాహిత్య పరిశోధనకారులు రహస్యాలు చెప్పారు మనకి. అది దీని తర్వాత పద్యంలో చెబుతారు. ఇంకా అక్కడ మరింత బాగా కనిపిస్తుంది ఈ కవి, ఈ పద్ధతి. వంగాధీశ్వరుడు పేరు కూడా చెప్పలేదు ఇక్కడ. ఎవడో వంగరాజు అనుకోవడానికి ఏముంది? ఏనుగున్ గొలిపి, ఈ కొలిపి అంటే పురుకొలిపి అని అర్థం, ఇంక పురుకొలిపి అనక్కల. గర్వస్ఫూర్తి దివ్యాస్త్రవిద్ధాంగం చేసి మరుత్తనూజుని, మరుత్తనూజుడు వాయుదేవుని కుమారుడు భీముడు. దివ్యాస్త్రాలతో విద్ధ అంగుం చేసే, విద్ధ అంటే గాయపడిన అంగ అంగములు కలిగినవాడు భీముడు. శరీరాల మీద దివ్యాస్త్రాలు పెట్టి కొట్టేసరికి విపరీతమైన గాయాలయ్యాయి. అబ్బో దుర్యోధనుడు అనుకుంటే నువ్వేమిట్రా ఇక్కడ, నువ్వేమి ధనుడురా అని ఒక్కసారి కోపం. ఎందుకంటే సామాన్యులు ఒక్కసారి విజృంభిస్తారు, భీముడు ఊహించలేదు. ఎందుకంటే దుర్యోధనుడిని పెళ్ళగొట్టాడు, ఆయన పరిగెడుతున్నాడు, ఇంక దారిలో ఉన్నాడు, ఆటో కోసం చూస్తున్నాడు. మరి నేషనల్ హైవే మీద ఉన్నాడు, ఆటో దొరకాలగా అసలు ఆటోలు రేట్లు పెంచేశారు ఇప్పుడు సమైక్య ప్రకారంగా. అందుకని ఆటో కోసం చూస్తున్నాడు, పరిగెడ్డానికి కూడా మరి కావాలిగా. ఈ స్థితిలో వంగాధీశ్వరుడు వచ్చాడు. మహారాజును అడ్డుకుంటావా? అందుకని గర్వస్ఫూర్తి దివ్యాస్త్ర విద్ధాంగం చేసి మరుత్తను ఊచని, దివ్యాస్త్రాలతో దెబ్బ కొట్టేసరికి భీముడు అబ్బా ఇంతవాడివిరా ఆహా. అతడు జత్క్రోధుడై వాని మాతంగం బున్బడనేసి, ఒక్కసారి క్రోధం విజృంభించేసరికి వాడు ఏరుగున దెబ్బ కొట్టి కింద పడితే కుంభస్థలం కాదు మెడ దగ్గరికి తెగింది భీముడు వేసిన బాణంతో. బాణయుద్ధంలో కూడా భీముడు అంత గొప్పవాడు. మాకు చిన్నతనంలో 2వ తరగతిలో ఉండేదండి భీముడు అనే పాఠం. విశేషం ఏమిటంటే 2 పేజీల పాఠం ఉండేది అప్పుడు, 3వ తరగతి అనుకుంటాను, 2 పేజీలు ఉండేది పాఠం. ఎక్కడ భీముడు తిండిపోతనే మాట వాడలేదండి. ఆ పాఠం రాసిన మహానుభావుడు ఎంత గొప్పవాడు నిజంగా. మాకు భీముడు అంటే చాలా గౌరవం. ఎందుకంటే భీముడు ధైర్యం, పరాక్రమం, అసలు బాల్యంలోనే తల్లి పాలిస్తూ ఉంటే ఒళ్ళోంచి జారి పడ్డాట. మనం కూడా చెప్పుకున్నాం ఆ పద్యం. పడితే రాళ్ల మీద పడ్డాట పాప, నదీ తీరంలో కూర్చొని పాలిస్తుంది ఆవిడకి, అదేమి సరదా అనే ప్రకృతి దృశ్యాలు చూద్దామని. వీడు సామాన్యుడు కాడని తెలియదు ఆవిడకి పాపం. కుంతిది ఇస్తుంటే ఆ ఒళ్ళోంచి జారిపడ్డాట. ఒళ్ళోంచి జారిపడితే అయ్యో రాళ్ల మీద పడ్డాడు, బిడ్డ ఏమైపోతున్నాడు పాపం. రాళ్ళ నింది కిందకు వస్తే 3 రాళ్ళు పగిలే మనవాడికి ఏమీ కాలేదు, గుండు పెక్కలే ఉన్నాడు. అది భీముడు. ఈ ఘట్టంతో మొదలుపెట్టారు ఆ పాట. భీముడు గొప్ప బలవంతుడు అని మొదలుపెట్టారు. మొత్తం పాఠం 2-3 పేజీలు పూర్తయిపోయారు. ఎక్కడ తిండిపోతనే మాట రానివరా, విద్యార్థుల మీద దుష్ప్రభావం చూపిస్తుంది, ఒక జాతీయ నాయకుడు గురించి అలా మాట్లాడకూడదు, ధర్మం కోసం పోరాడని భీముడు. 2 ముద్దలు ఎక్కువ తినచ్చు, నష్టమేం లేదు. మనం ఊహించేంత బళ్ళ కొద్దీ తిండి ఆయన ఎప్పుడూ తినలేదు. లేనిపోని మాటలు మాట్లాడదు, భారతంలో ఎక్కడ చెప్పలేదు అలాగ. మనకేమిటంటే బాగా ప్రతీది పెంచేయడం బాగా అలవాటు. ఏదో కర్ణుడు కొంచెం 2 దానాలు చేశాడంటే వాడిని 22 దానాలు చేశాడు అన్నారు. అలాగే భీముడు కొంచెం 2 ముద్దలు ఎక్కువ తినడానికి అబ్బాయి 22 బస్తాలు తినడం. ఈ 2 రెండిట్లోనూ మనం అజ్ఞానులమే. మంచివాడిని విపరీతమైన మంచివాడిని చేసాడు, చెడ్డవాడిని విపరీతమైన చెడ్డవాడిని చేసాడు. మొత్తం మీద 2 తీవ్రవాదులు బోధిస్తే పరమపాతి వృత్యం అంతా బోధించేయడం, లేదు మొత్తం విచ్చలవిడితనం అంతా చెప్పేయడం ఒక వర్గం. అసలు అక్కర్లేదండి, మొగుడు లేదు, మొద్దు లేదు అనేదో మొదలెట్టడం. ఇంకా సంసారం ఏంటి, స్త్రీకి పిల్లలను కలద్దండి, అసలు వద్దండి, ఏం వద్దండి అని ఇలా చెప్పేసేవాళ్ళు ఒకళ్ళు. లేదు ఇంకా మంతం చుట్టూ తిరగాలి, ప్రదక్షిణం చేయాలి, మొగుడు కాళ్ళకి దండం పెడితే కానీ పడుకోకూడదు, వారు తిన్న కంచంలోనే తినాలి, వారి ఎంగిలి ప్రత్యేకించి తీసుకుని తినాలి, ఆ ఎంగిలి అమృతంతో సమానం అని ఇప్పటికీ ఆ పురాణాలు చెప్పేవాళ్ళు కొందరు. ఇద్దరికి నమస్కారం, వారిదో అజ్ఞానం, వీరిదో అజ్ఞానం. ఈ 2 ఇప్పుడు పనికొచ్చే విషయాలు కావు. స్త్రీ పురుషులిద్దరూ సమానం. అనురాగం ప్రధానంగా మాట్లాడాలి. ఆదేశాలు పాతివృత్యాలు కాదు కావాల్సినవి. ఇప్పుడు అందరూ సుగరు చపాతి అంటే ఉన్నది చపాతి వృత్యం, పాతివృత్యం లేదు ఎక్కడ. చపాతి వృత్యం ఉంటే చాలు, అవి చల్లవండి. ఇప్పుడు అలా ఈ విశ్రవిడితనాలు ఇక్కడ ఇక మీ ఇష్టం. అక్కడ ఏమి పెళ్ళి అక్కర్లేదు, సహజీవనం అదుడు వచ్చింది ఈ మధ్యన. ఏమిటో వయసు దాటిపోయింది నూరుకుంటాను, లేకపోతే ఆ సహజీవనమే బాగుండేది. 5 ఏళ్ళప్పుడు తెలుసుంటే అదే చేసేవాళ్ళం శుభ్రంగా 5 మందితోటి. ఇది అనవసరంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మరి మా కాలానికి ఈ మంచి వార్తలు లేవు, మరి ఏం చేద్దాం? అందుకని ఎప్పుడు సమకాలంలో మనం ఎప్పుడు ఉన్నాం, అవతల గ్రంథాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడంలో ఈ అన్వయం చేసుకుంటే దాని ప్రయోజనం సిద్ధిస్తుంది. కృతయుగం నాటి ఆచారాలని ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం, అపరాధ భావన పెరుగుతుంది, చేయలేకపోతున్నాం. ఏమిటో పాపాత్మలం, ఈ పాపాత్మలు ఏమైనా భావన పరమపాపం. అసలు మనం పుణ్యాత్మలం, పాపాత్మలం కానే కాదు. మనం ఆ భావాన్ని పెంచాలి. ఇప్పుడు
అందుకని ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఒక దెబ్బ అంత దెబ్బ కొట్టాడు, ఏనుగు పడింది కింద, అంతేకాదు మాతంగం మున్బడనేసి వాడు ఒరగుచో మాతంగం ఇలా పడిపోతూ ఉంటే వాడు కిందకు ఒరుగుతున్నట్ట, దెబ్బలా దొరికాడు అత వేసి వీడి పెద్ద నన్ను ఎదిరించే పౌరుషం వాడికి అని తన్మస్తకం బుర్వి డొల్లన్ కేళీగతి కేళీ విధమొప్పనేయ. ఆ తలకాయ ఒక్కసారి భూమి మీద డొల్లి పడే విధంగా ఒక్క బాణం వేస్తే బలమెల్లన్ బెల్లగిల్లెన్ వడిన్. దాంతో వాడు పడిపోయేసరికి చేసేది లేక మరి ఇంకొక విచిత్రం ఉంది. భగదత్తుడు భయంకరమైన వీరుడు, నరకాసురుని కుమారుడు, శ్రీకృష్ణుని మీద కోపం, ఆయన పక్షంలో ఉండడని వీడి పక్షంలో చేరాడు. ఇదో రాజకీయం, వీడికి వ్యక్తిగతంగా ఏమీ శత్రుత్వం లేదు పాండవులతో, ఇదో రాజకీయం. వారు అందులో ఉన్నారు, నేను ఇందులో ఉంటా. మా ఊళ్ళో మంత్రపుష్పం చేసినప్పుడు చూసేవాడు నేను. ఇద్దరు పెద్ద మనుషులు ఉండేవారు బ్రాహ్మణులోనే, అందులో ఒక ఆయనకి మహాపట్టుదలగా ఉండేది. ఆయన వచ్చే వరకు ఆగేవాడు. ఆయన రెండు వైపులు నిలబడతారు, మంత్రాలు చదివేవాడు. ఓ మంత్రపుష్పం ఓ వాక్యం వీరు, ఓ వాక్యం వారు చదువుతారు. ఆయన వచ్చే వరకు పనిగట్టుకుని ఆగి ఆయన ఏ పక్కన నిలబడ్డాడో చూసి రెండో పక్కన నిలబడేవాడు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అలాగని ఆయన పట్టుదల అంతే. ఒకవేళ ఈయన ముందే మొదలు పెడితే, ఆయన వచ్చాక ఈయన పక్షాన ఆయన నిలబడితే, నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను మారిపోతున్నా అని మారిపోయేవాడు. అలా ఉంటుంది అదో రాజకీయం. అలాగే ఈ భగదత్తుడు కేవలం కౌరవపక్షంలో ఎందుకు చేరాడు అంటే శ్రీకృష్ణుడి మీద వైరం. అది కూడా వాళ్ళ తండ్రికి సంబంధించింది. మరి అదే వైరం శిశుపాలుడు కొడుకు ఉండాలి కదండి, వాడు పాండవ పక్షంలో చేరాడు. మానవ ప్రవృత్తులు ఎంత విచిత్రంగా ఉంటాయి. అదే వైరం జరాసంధుడికి ఉండాలి కదండి, ఆయన కుమారుడు సహదేవుడైన పాండవ పక్షంలో లక్ష మంది సైన్యంతో వచ్చి చేరాడంటే వారి తప్పు వారు తెలుసుకున్నారు. నిజానికి ఈ పిల్లల తప్పు లేదు, తండ్రుల తప్పు లేదు. మా నాన్న ఏదో చేశారు, వాళ్ళు కొట్టుకున్నారు, మనకి ఎందుకు వచ్చింది? మనం ధర్మానికి నిలబడతాం. భవిష్యత్తులో ఒకడు అధర్మం రౌడీ ఉంటే ఇక వాడి తోడుకు వాడి మనవుడు అందరూ రౌడీలు కావాలా? అదేమన్నా సంప్రదాయమా? గొప్ప విషయమా? వేద పండితులు కొడుకులందరూ వేద పండితులు అయితే అది గొప్ప విషయం, కానీ రౌడీల కొడుకులందరూ రౌడీలు అవ్వడం గొప్ప విషయమా అండి? ఎక్కడొక్కడ రౌడీజం వదులుకోవాలి కదా. ఆ వదులుకున్నటువంటి దృష్టకేతువు శిశుపాలను కుమారుడు, ఆ వదులుకున్నటువంటి జరాసంధుని కుమారుడు సహదేవుడు పాండవుల పక్షంలో నిలబడి చరిత్రాత్మకంగా మిగిలారు. వదులుకోలేని భగదత్తులు సుశర్మలు ఇలా మట్టి అయిపోతారు. సుప్రతీకం అనేటువంటి గజంతో వచ్చాడు. ఐరావత పుండరీకో వామనక్కుముదోంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకశ్చ దిగ్గజాహ అని ఎనిమిది ఏనుగులు ఎనిమిది దిక్కుల్లో ఉంటాయి. అందులో సుప్రతీకం అనేటువంటి దిక్కుల ఏనుగు ఉందే, దాని సాటి ఏనుగో మరి అదే ఏనుగో మనం చెప్పని ఇంద్రుడు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ భగదత్తుడు ఇంద్రారాధకుడు, ఇంద్రుడికి మిత్రుడు కూడా. అదో విశేషం, నరకాసురుడు కొడుకు ఇంద్రుడికి ఫ్రెండ్ ఏమిటో, ఆ చుట్టరకాలు ఏమిటో తెలియదు. అలాగే ఉంటాయి. అటువంటి దిగ్గజం మీద వస్తే అమ్మో సాధు మామూలైన ఏనుగు కాదురా, అది మొత్తం కమ్మేస్తోంది. దాన్ని కోలలతో కమ్మేశాడు ధర్మరాజు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. భగదత్తుడు బ్రహ్మాండమైన ఏనుగుతో వస్తుంటే కోలలంటే బాణాలతో కమ్ముకుంటూ వెళ్ళాడు ధర్మరాజు. చూద్దాం ఈ ఏనుగు సంగతి భగదత్తుడి సంగతి అంటే వచ్చింది. ఆ పెద్ద ఆయనకు కూడా పౌరుషం వచ్చింది, వస్తుంది ఒక్కోసారి, మరి దాని సమయం రావాలి. అంచేతను పెద్దలని చిన్నరని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. శాశ్వతంగా మంచివాళ్ళు లేరు, శాశ్వతంగా చెడ్డవాళ్ళు లేరు. ఎప్పటికప్పుడు మనుషుల్లో ప్రవృత్తులు మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం కూడా సర్దుకుని మన ప్రవర్తనను కూడా వారి పట్ల మార్చుకుంటూ ఉంటే మనం సుఖంగా ఉంటాం, ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటాం. మనం నమ్ముకున్న భాష ద్వారా మనకి సుఖమంతా వస్తుంది కాబట్టి ఆ భాష దిగ్విజయంగా హాయిగా చిరకాలం 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు తెలుగు భాష అలా అజరామరంగా ఉండాలని కోరుకుందాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.